DRDO నుండి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 6317 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 13వ తేదీ అక్టోబర్ 2022 ఉదయం 10 గంటల నుండి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23వ తేదీ నవంబర్ 2022 సాయంత్రం 5 గంటల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి మేము వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని క్లియర్గా ఇచ్చారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టోటల్గా వచ్చేసి 6317 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ వేకెన్సీస్ను వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు, చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే లెవెల్ 1 ప్రకారం 18,000 నుండి 56,900 వరకు బేసిక్ పే ప్లస్ అలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే వచ్చేసి 25,000 పైన శాలరీ తీసుకుంటారు. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ జాబ్కి పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఇండియన్ సిటిజన్ అయినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఏపీ వాళ్ళకు విశాఖపట్నం, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.drdo.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్ని విజిట్ చేయగానే అప్లై చేసే ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే దీనికి సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే టైర్ 1, టైర్ 2లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1లో మనకు సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ 35 మార్కులు, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ 30 మార్కులు, టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్కులు 90 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు వచ్చేసి టైర్ 2లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 2లో వచ్చేసి మనకు జనరల్ సైన్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్కులు, జనరల్ మ్యాథ్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్కులు, టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. అలానే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో ఉంటాయి. అలానే ఏపీ వాళ్ళకు వచ్చేసి విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. అలానే అడ్మిట్ కార్డ్స్ కూడా మనం వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ PDF ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. అలానే అప్లై చేసే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.